నమస్కారం వివర్స్. శ్రీ భగవద్గీత నిత్య పారాయణము అధ్యాయము 17. జై శ్రీకృష్ణ. మహాభారతం యొక్క సర్వస్వమును అమృత స్వరూపమును విష్ణు భగవానుని ముఖపద్మము నుండి వెలువడినదియునగు గీతాగంగా యొక్క ఉదకమును త్రాగిన వారికి పునర్జన్మ ఉండనేరదు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. గీతను పారాయణము చేయు పద్ధతి. ఈ క్రింది శ్లోకములను చదివి వందనమాచరించవలెను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణీం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఓం నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయ శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ. వివర్స్. 17వ అధ్యాయము 2వ శ్లోకం నుంచి తాత్పర్యం తెలుసుకుందాము. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, ప్రాణుల యొక్క స్వభావముచే పూర్వజన్మ సంస్కారముచే కలిగిన ఆ శ్రద్ధ సాత్వికమనియు రాజసమనియు తామసమనియు మూడు విధములుగా నగుచున్నది, దానిని గూర్చి వినుము. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఓ అర్జున, సమస్త జీవులకును వారి వారి పునర్జన్మ సంస్కారముతో కూడిన యంతఃకరణముననుసరించి శ్రద్ధ గుణము సంస్కారములు కలుగుచున్నవి. సత్వగుణము కలవారు దేవతలను, రజోగుణము కలవారు యక్షులను, రాక్షసులను, తమోగుణము కలవారు భూత ప్రేతగణములను పూజించుచున్నారు. జయ శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ. ఏ జనులు శరీరమున నున్నట్టి పంచభూత సముదాయమును లేక ఇంద్రియ సమూహమును ఉపవాసాదులచే శుష్కింపచేయువారును శరీర మందంతర్యామిగానున్న నన్ను కష్టపెట్టువారును దంభహంకారములతో కూడిన వారును కామము రాగము ఆసక్తి పశుబలము కలవారును లేక కామబలము రాగబలము గలవారును అవివేకులును అయి శాస్త్రమునందు విధింపబడినదియు తనకును ఇతరులకును కూడా బాధాకరమైనదియునగు తపస్సును చేయుచున్నారో అట్టి వారిని అసుర స్వభావం కలవారని తెలిసికొనుము. ఆహారము కూడా సర్వులకు సత్వాది గుణములను బట్టి మూడు విధములుగా ఇష్టమగుచున్నది. అలాగుననే యజ్ఞము తపస్సు దానము కూడా జనులకు మూడు విధములుగా ప్రియమైయుండుచున్నది. ఆ యాహారాదుల ఈ భేదమును గూర్చి చెప్పెదను వినుము. ఆయుష్యును మనోబలమును దేహబలమును ఆరోగ్యమును సౌఖ్యమును ప్రీతిని బాగుగా వృద్ధి నొందించుచున్నయు చమురుగలవియు దేహమందు చాలా కాలం ముండునయ్యు మనో
మనోహరములైనవియు ఆహారములు సత్వగుణములు కలవారికి ఇష్టములై ఉండును. రసముగలవియు చేదుగాను పులుపుగాను ఉప్పుగాను మిక్కిలి వేడిగాను కారంగాను చమురు లేనిదిగా గాను మిగుల దాహముగలుగా చేయునదిగాను ఉండును. శరీరమునకు దుఃఖము మనస్సునకు వ్యాకులత్వము కలుగచేయునవియునగు ఆహార పదార్థములు రజోగుణము గల వారికి ఇష్టములై ఉండును. వండిన పిమ్మట ఒక జాము దాటినదియు లేక బాగుగా ఉడకనిదియు సారము నశించినదియు దుర్గంధము గలదియు పాచిపోయినదియు వండిన పిదప ఒక రాత్రి గడిచినదియు ఒకరు తినగా మిగిలినదియు ఎంగిలి చేసినదియు అశుద్ధంగా నిన్న నున్నదియు భగవంతునికి నివేదింపబడనిదియు అగు ఆహారము తమో గుణము గల వారికి ఇష్టమై ఉండును. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఇది చేయదగినదియే అని మనస్సును సమాధానపరుచు శాస్త్రసమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్ష లేని వారి చేత చేయబడుచున్నదో అది సాత్విక యజ్ఞమనబడును. భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఫలమును కోరియు దంభము కొరకు నుగావింపబడు యజ్ఞమును రాజసమైన దానిగా నీవు తెలుసుకొనుము. విద్యుక్తము కానిదియు అన్నదానము లేనిదియు మంత్రరహితమైనదియు దక్షిణ లేనిదియు శ్రద్ధబొత్తిగా లేనిదియు యజ్ఞమును తాను సమయజ్ఞమని చెప్పబడును, తామసయజ్ఞమని చెప్పబడును. దేవతలను బ్రహ్మనిష్ఠులను గురువులను జ్ఞానులను మహాత్ములను బ్రహ్మజ్ఞానము గల పెద్దలను పూజించుట బాహ్యాభ్యంతర శుద్ధి కలిగి ఉండుట రుజుత్వంతో కూడి ఉండుట కుటిలత్వము లేకుండుట మనోవాక్కాయములతో ఏకరీతిగా వర్తించుట బ్రహ్మచర్య వ్రతమును పాలించుట ఏ ప్రాణిని హింసింపకుండుట శారీరక సంబంధమైన తపస్సని చెప్పబడుచున్నది. ఇతరుల మనస్సునకు బాధ కలిగింపనిదియు సత్యమేదియు ప్రియమైనదియు మేలు కలిగించున్నదియు నగు వాక్యమును వేదాదుల యొక్క అధ్యయనమును అభ్యసించుట వేదము ఉపనిషత్తులు భగవద్గీత భారత భాగవత రామాయణాదులు మున్నగు వాణిని అధ్యయనము చేయుట ప్రణవాది మంత్రములను జపించుట వాంఛిక తపస్సని చెప్పబడుచున్నది. మనస్సును నిర్మలంగా నుంచుట కలత నొందనీయక స్వచ్ఛముగా నుంచుట ముఖ ప్రసన్నత్వము క్రూరభావము లేకుండుట పరమాత్మను గురించిన మననము దైవధ్యానము కలిగి ఉండుట. జై శ్రీకృష్ణ. లేక దృశ్య సంకల్పము లెవ్వియు లేక ఆత్మయందే స్థితి కలిగి ఉండుట అను మనోమౌనము మనస్సును బాగుగా నిగ్రహించుట పరిశుద్ధమగు భావము కలిగి ఉండుట మోసము మున్నగునవి లేకుండుట అనునవి మానసిక తపస్సని చెప్పబడుచున్నది. ఫలాపేక్ష లేని వారును నిశ్చల చిత్తులను లేక దైవభావము యుక్తులను అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ పైన తెలిపిన శారీరక వాచిక మానసికములను మూడు విధములైనవని తపస్సును సాత్వికమని సాత్విక తపస్సని పెద్దలు చెప్పుచున్నారు. ఇతరుల చేతను సత్కరింపబడవలెనని గౌరవింపబడవలెనని పూజింపబడవలెనని డంభంతో మాత్రమే చేయబడు తపస్సు అస్థిరమై అనిశ్చితమైనట్టి ఫలము గలదై లేక చపలమైనట్టి రూపమును గలదై ఈ ప్రపంచమున రాజస తపస్సు అని చెప్పబడినది.
జై శ్రీకృష్ణ. మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును శుష్కోపవాసములచే బాధించుకొనుట ద్వారా గాని లేక ఇతరులను నాశనము చేయవలనని ఉద్దేశముతో గాని చేయబడు తపస్సు తామసిక తపస్సని చెప్పబడినది. ఇయ్యవలసినదేయని నిశ్చయముతో ఏదానము పుణ్యప్రదేశమందు పుణ్యకాలమందు యోగుడగువానికి మరియు ప్రత్యుపకారము చేయ శక్తి లేని వాణి కొరకు ఇయ్యబడుచున్నదో అది సాత్విక దానమని చెప్పబడుచున్నది. ప్రత్యుపకారము కొరకు గాని లేక ఫలమునుద్దేశించి గాని లేక మనోక్లేశముతో అతి కష్టంతో గాని ఇయ్యబడు దానము రాజస దానమని చెప్పబడుచున్నది. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. దానము తగని అపవిత్రములగు దేశకాలముల యందును పాత్రులు అర్హులు కాని వారి కొరకును కుత్సం సత్కార్య శూన్యము అమర్యాదతోనూ ఇయ్యబడు దానము తామసదానమని చెప్పబడును. పరబ్రహ్మమునకు ఓం అనియు తత్ అనియు సత్ అనియు మూడు విధములకు పేర్లు చెప్పబడినవి. ఈ నామత్రయము వలననే దాని ఉచ్చరణచేతనే పూర్వము బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు వేదములు యజ్ఞములు నిర్మింపబడినవి. అందువలన వేదములను బాగుగా నెరింగిన వారి యొక్క శాస్త్రకర్తములగు యజ్ఞ దాన తపక్రియలన్నీ ఎల్లప్పుడు ఓం అని చెప్పిన పిమ్మటనే అనుష్ఠింపబడుచున్నవి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఓం యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి మృదువాణి తిర్మ తిర్మమా. ఓం యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి మృదువాణి తిర్మ తిర్మమా. ఓం యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి మృదువాణి తిర్మ తిర్మమా. శ్రీ గీతామహాత్యం దరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్య విచారిణి ప్రారంధం భుజ్యమానస కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణుర్వాచ ప్రారంధం భుజ్యమానోపి గీతాభ్యాసరథ సదా సముక్తస్య సుఖీ లోకే కర్మణో నోపలిప్యతే. మహాపాపాది పాపాన్ని గీతా ధ్యానం కరోచి చేత్ క్వచిత్ స్వర్షం న కుర్వంతి నలనీ దళమంబసా. జై శ్రీకృష్ణ.